హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ప్రజెంట్ కేరళలో అయితే ఉన్నామండి. కేరళలో మనకి నానో సెరమిక్ టైల్స్, ఇవి రూఫ్ టైల్స్ అండి. వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే వీటిని ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు, వీటి కాస్ట్ అనేది ఎంత పడుతుంది, అలాగే ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నానో సెరమిక్ టైల్స్, ఈ టైల్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీకు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ ఆంధ్రాలో అలాగే తెలంగాణ ఈ ఏరియాలో ఎవరైనా ఈ టైల్స్ అనేవి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీరు కనుక్కోవచ్చండి. ఇక ముందుగా వీటి యొక్క ఫ్యూచర్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇవి నానో సెరమిక్ టైల్స్, లైట్ వెయిట్ టైల్స్ అండి. ఇవి లైట్ వెయిట్ గా మనకి రావటం వల్ల మనకి రూఫ్స్ పైన వీటిని నిర్మించుకునేటప్పుడు టైం అనేది చాలా తక్కువ సమయంలోనే వీటిని హౌస్ల పైన నిర్మించుకోవచ్చు, అలాగే మనకి ఖర్చు కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి లైట్ వెయిట్ గా మనకి రావటం వల్ల. ఈ నానో సెరమిక్ రూఫ్ టైల్స్, ఈ మెటీరియల్ వచ్చేసి ISO అండ్ CE సర్టిఫికేషన్స్ పొందినవండి. అలాగే ఇవి యూరోపియన్ టెక్నాలజీ అండ్ ఇండియన్ మేడ్ మెటీరియల్ అన్నమాట. అలాగే ఈ నానో సెరమిక్ టైల్స్ వచ్చేసి 4 మోడల్స్లో అలాగే 7 కలర్స్లో అవైలబుల్ అయితే ఉంటాయండి. మీరు గనుక ఈ విధమైన రూఫ్ టైల్స్ వర్క్ అనేది చేయించుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుందండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అలాగే ఒక లైక్ చేశారంటే వీడియో అనేది 4 రీచ్ అవుతుంది. అందులో ఎవరో ఒకరికి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మేము చాలా దూరం వెళ్ళి మరీ ఈ వీడియోను షూట్ చేసుకుని రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ చేసి వీడియోని అనేది పూర్తిగా చూడండి. ఇక ముందుగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇవి మనం ఇంటిపైన అయితే పెట్టించుకుంటాం కదా, ఇంటిపైన పెట్టించుకున్నప్పుడు మనకి వర్షం పడింది అనుకోండి, వర్షం పడేటప్పుడు సౌండ్ ఏమైనా వస్తుందా అని చెప్పి ఫస్ట్ ఒక డౌట్ అనేది మీకు రావచ్చండి. ఇవి వచ్చేసి మనకి సౌండ్ రెసిస్టెంట్ గా మనకి ఇవి పనిచేస్తాయి. కాబట్టి మనకి కేరళ అటు వైపు చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇవి తట్టుకొని అక్కడ ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారంటే ఇవి ఎంత డ్యూరబుల్ తోటి మనకి రావటం జరుగుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే చాలా చాలా స్ట్రాంగ్ గా కూడా మనకి ఇవి రావటం జరుగుతుందండి. వర్షం పడేటప్పుడు ఇవి వాటర్ ప్రూఫింగ్ గా పనిచేస్తాయి, అలాగే మనకి సౌండ్ రెసిస్టెంట్ గా కూడా మనకి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మీరు పెట్టించుకోవడం వల్ల సౌండ్ మీకు ఇంట్లోకి వినపడుతుందేమో అన్న ప్రాబ్లం అయితే మీకు ఈ రూఫింగ్ నానో సెరమిక్ టైల్స్ అనేవి మీరు ఉపయోగించుకొని మీ రూఫ్స్ అనేవి చేయించుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండటానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. అలాగే మరొక ఫ్యూచర్ మనం చెప్పుకున్నట్లయితే మనకి థర్మల్ ఇన్సోలేషన్ ఇందులో మనకి ఉండటం వల్ల మనకి నార్మల్ టెంపరేచర్తో మనం పోల్చుకున్నట్లయితే కనీసం 10 to 15 degrees మనకి వేడిని ఇవి కంట్రోల్ చేయడానికి కూడా చాలా చాలా బాగా మనకి ఉపయోగపడతాయి అండి. కాబట్టి ఇవి పెట్టుకుంటే మనకి కొంచెం చల్లదనంగా కూడా అనిపించడం జరుగుతుంది. ఏది నార్మల్గా మనం సిమెంట్ రేకులు కానీ అలాగే ఐరన్ రేకులు కానీ ఇలాంటివి వేసుకునే కన్నా ఇవి వేసుకున్నట్లయితే మనకి వాటి మీద కొంచెం టెంపరేచర్ అనేది చల్లగా ఉండటానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే వచ్చేసి ఎయిర్ గ్యాప్ టెక్నిక్ డిజైన్ ద్వారా ప్రత్యేక క్రాస్ వెంటిలేషన్ టైప్ లో కూడా వీటిని మనం పెట్టించుకోవచ్చు. అలాగే ఇవి వచ్చేసి మనకి రీప్రాసిబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ, అందువల్ల ఇవి మనకి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని చేయకుండా ఉండటానికి మెటీరియల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఈ నానో సెరమిక్ టైల్స్ యొక్క ఈ మెటీరియల్ వచ్చేసి స్ట్రాంగ్ అండ్ అన్బ్రేకబుల్. ఇవి చాలా చాలా గట్టిగా అయితే ఉంటాయండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే వీటిని మనం గట్టిగా కొట్టాము, అలాగే కింద గట్టిగా వేసి చూసాము, అలాగే దీని మీద వెక్కి మనం తొక్కినా సరే ఈ మెటీరియల్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇవన్నీ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చండి. అలాగే వచ్చేసి మనకి వాటర్ రెసిస్టెంట్ కావడం వల్ల మనకి ఏంటంటే తడిచినా సరే ఇవి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన హౌస్కి రూఫ్స్కి మనకి ఉపయోగించుకుంటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకేంటంటే ఈ తడిచేటప్పుడు ఏంటంటే పైన కొంచెం నాచు పట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయేమో అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇవి ఎంత తడిచినా సరే పైన నాచు పట్టడం కానీ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి మెటీరియల్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు వీటి గురించి వివరంగా కూడా. అలాగే ఈ నానో సెరమిక్ టైల్స్ యొక్క ఈ మెటీరియల్ వచ్చేసి ఎలక్ట్రికల్ రెసిస్టెంట్ కావడం వల్ల మెరుపులు ఇలాంటివి వచ్చేటప్పుడు కూడా మీ పైకప్పు ఏదైతే ఉంటుందో ఈ పైకప్పుని తాకకుండా నిరోధించడానికి ఈ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా కూడా మనకు ఉపయోగం అనేది ఉంటుంది ఈ మెటీరియల్ వల్ల.
అలాగే ఈ మెటీరియల్ వచ్చేసి మనకి యాంటీ ఫంగస్ మరియు యాంటీ అలగే. ఎంత తడిచినా సరే మీ ఇంటి పైకప్పులు అనేవి ఫంగస్ పట్టడం, పాచి పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ మెటీరియల్ యూస్ చేసి మీరు రూఫ్స్ అనేవి చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ రూఫ్ టైల్స్ అనేవి మన ఇంటి పైకప్పులుగా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే హై డైమెన్షనల్ స్టెబిలిటీ 0.01 mm ఇవి బరువుని కలిగి మనకి ఉండటం జరుగుతుందండి ఈ మెటీరియల్ అంతా కూడాను. అలాగే మనకు వచ్చేసి మనకి 1000 square feet ఏరియాలోనే మీరు ఈ టైల్స్ అనేవి మీరు వేయించుకోవాలి అని చూస్తున్నట్లయితే టైం వచ్చేసి మీకు సుమారుగా 6 నుంచి 7 రోజుల్లో మీరు ఈ ఇన్స్టాలేషన్ మొత్తం కూడా చేయించుకోవచ్చు. 1000 square feet ఏరియాకి టైం వచ్చేసి అనమాట. అలాగే వీటి యొక్క సైజ్ వచ్చేసి మనకి 1 feet by 1 feet సైజ్ లో మనకి అవైలబుల్ అయితే ఉంటాయండి. అలాగే రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు గమనించినట్లయితే 4 designs అయితే మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 7 colors దాకా అయితే ఇవి రావడం జరుగుతుందండి. కలర్స్ కూడా చాలా అన్ని కూడా చాలా క్లాస్ లుక్ తోటి ఉండే కలర్స్ నే ఇక్కడ మీరు గమనించవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట వీటి యొక్క కలర్స్ కూడాను. ఇక వీటి యొక్క ప్రైస్ అనేది తెలుసుకోబోయే ముందు వీటి యొక్క ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేస్తారనేది మనం ఒకసారి క్లారిటీగా అయితే చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్స్టాలేషన్ కి వచ్చేసి మనకి GSTలు అనే మనకి స్టీల్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టీల్ తోటి మనకి ఏంటంటే పైన పైపులు అనేవి 1.5 inch పైపులు ఉంటాయి కదా, 1.5 inch పైపులు కానీ 2 inches పైపులు కానీ ఇవన్నీ పెట్టేసి మనకేంటంటే ముందుగా మనకి ఫ్రేమ్ అనేది రెడీ చేసేస్తారనమాట. ఈ ఫ్రేమ్ అనేది రెడీ చేసేసిన తర్వాత మనకి ఈ నానో సెరమిక్ టైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నానో సెరమిక్ టైల్స్ అనేవి బోల్ట్ ఫిట్టింగ్ ద్వారా ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ లోకి బోల్ట్ ఫిట్టింగ్ ద్వారా లోపలికి పంపించడం జరుగుతుందండి. అలా పంపించడం వల్ల మనకేంటంటే ఇవన్నీ కూడా మనకేంటంటే చాలా చాలా స్ట్రాంగ్ గా మనకి రూఫ్ కి అంటిపెట్టుకుని ఉంటాయి అనమాట. కాబట్టి గాలి వస్తే ఎగిరిపోతుందో ఎగిరిపోతాయేమో అని చెప్పి కొంతమందికి డౌట్ కూడా రావచ్చు. అలా ఎగిరిపోకుండా ఉండడానికి బోల్ట్ ఫిట్టింగ్ అనేది గట్టిగా పట్టుకుంటాయి అనమాట. అలాగే ఈ టైల్స్ అనేవి 1 by 1 మనకి ఇంటర్లాకింగ్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఇవన్నీ లాకింగ్ సిస్టమ్ తోటి రావటం జరుగుతుందండి. ఇలా లాక్ చేసుకుంటూ ఈ టైల్స్ అన్ని కూడా ఇంటర్లాక్ టైప్ లో మనకి టైల్స్ రూఫ్ పైన మనకి మొత్తం వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇవి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే లుక్ పరంగా కూడా మనకి ఎక్సలెంట్ లుక్ తోటి అయితే మనకి ఇవి కనిపించడం జరుగుతుంది. ఇక వీటి యొక్క కాస్ట్ అనేది ఎలా తీసుకుంటారు అన్న విషయానికి వచ్చినట్లయితే వీటి యొక్క కాస్ట్ అనేది మనకి స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి 105 రూపాయల నుంచి 170 రూపాయల దాకా కూడా చార్జ్ చేయడం జరుగుతుందండి. ఇక ఈ నానో సెరమిక్ టైల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ అయితే ఉంటాయండి. వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను, లేదా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆంధ్ర ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈ నానో సెరమిక్ టైల్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.